హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఈరోజు నాన్ని క్లాసెస్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి మ్యాథమెటిక్స్లో ఉన్న వెయిటేజ్ గురించి అలాగే ఒక ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఉండాలనే దాని గురించి మరి అలాగే కాంపిటీషన్ మ్యాథ్స్లో ఉన్నటువంటి కాంపిటీషన్ గురించి క్వశ్చన్స్ వచ్చే టాపిక్ గురించి అలాగే ఒక బ్యాంక్ పర్సన్ రైల్వే ఎగ్జామ్ రాస్తే మనకి కాంపిటీషన్ ఎలా అవుతాడో ఈరోజు చెప్పుకుందాం ఇవి మనకి మెయిన్గా ఉండ ఉండేటువంటి ఆలోచనలు కాబట్టి మరి వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నెంబర్ వన్ గ్రూప్ డిలో మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అర్ధమ్యాటిక్ ఉండటం జరిగింది ట్వంటీ ఫైవ్ మార్క్స్ అర్ధమ్యాటిక్ కాబట్టి మనకి అర్థమేటిక్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ దాకా టాపిక్స్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే నెంబర్ సిస్టమ్ కాడి నుంచి జియోమెట్రిక్ టెక్నోమెట్రీ దాకా అలాగే ప్యూర్ మ్యాథ్స్ మనకి రైల్వేలో ప్యూర్ మ్యాథ్స్ ఉండిద్ది ఎన్ని టాపిక్స్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ దాకా ఉండటం జరిగింది ఇది ఒకటి క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయా అంటే నేను ఇటుకి చెప్పగలను నెంబర్ సిస్టమ్ అండి నెంబర్ సిస్టంలో మూడు నుంచి ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఎందుకో చెప్తాను ఫస్ట్ నెంబర్ సిస్టమ్ గురించి చెప్తాను తర్వాత వేరే ఆలోచిద్దాం నెంబర్ సిస్టంలో మనకు ఫ్రాక్షన్స్ ఉంటాయి ఫ్రాక్షన్స్ మీద క్వశ్చన్ వచ్చిద్ది సింప్లిఫికేషన్ ఉండిద్ది బాట్మాస్ ఇది నెంబర్ సిస్టంలోనే లేదా డెసిమల్ వాల్యూస్ నెంబర్ సిస్టమ్ మరి సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ రేషనల్ ఇర్రేషనల్ ఓకే ఫైవ్ వ్యాల్యూ ఇవన్నీ కూడా నంబర్ సిస్టంలో ఉండటం జరుగుతుంది ఓకే ఇంకొకటి ఇంకా డెప్త్కి వెళ్తే రోమన్ రోమన్ నెంబర్స్ అడిగేటువంటి అవకాశం కూడా ఉంది నంబర్ సిస్టమ్ ఓకేనా నాలుగైదు టాపిక్లు ఉంటాయి డ్యూజిబిలిటీ రూలు రిమైండర్ తీరం నెంబర్స్ అలాగే రోమన్ నెంబర్స్ నెక్స్ట్ డెసిమల్ వాల్యూస్ ఫ్రాక్షన్స్ ఓకే మళ్ళీ వీటిలోనే సబ్ టాపిక్లు నంబర్స్ ఎన్ని రకాలు లేదా ఫ్రాక్షన్స్ ఎన్ని రకాలు వాటిని చేసే విధానాలు మళ్ళీ అలాగే డెసిమల్ వాల్యూస్ ఇవన్నీ కూడా టాపిక్లు ఉండటం జరిగింది నెంబర్ సిస్టంలో తర్వాత మనకి కామన్గా ఉండేది టైమ్ అండ్ వర్క్ ఓకే ప్రాఫిట్ అండ్ లాసెస్ పర్సంటేజెస్ ట్రైన్స్ డిస్టెన్స్ ఓకే డిస్టెన్స్ అండ్ టైము ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి చేసేటువంటి ఎలిగేషన్స్ మిక్చర్స్ ఓకే మిశ్రమ అదే అంటాము ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి మనం చేసేటువంటి విధానాలు అలాగే ట్రైన్స్ ఇంకోటి వచ్చేసి పంప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చేసే చేసేటువంటి విధానం సేమ్గా ఉండిద్ది కాబట్టి వీటన్నిటికీ ఇవన్నీ కూడా ఒకే మోడల్లో ఉండటం జరుగుతుంది కాబట్టి మనం ఏ టాపిక్ ప్రిపేర్ అయినా వేరే టాపిక్ ఈజీగా వచ్చిద్ది కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది చూసుకోవాలి నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ అండి ఇందులో మ్యాక్సిమమ్ డిఐ ఎలా ఉంటుందంటే ట్రిగ్నోమే ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిద్ది జియోమెట్రీ నుంచి వచ్చింది పాలినోమియల్స్ అంటాం బహుపదులు ఓకే ఇంకా అలాగే రేఖాగణితం ఇలా ఒక సెవెన్ టు ఎయిట్ చాప్టర్స్ ఉన్నాయి ప్రోగ్రెషన్స్ ఇలా ఉన్నాయి కదా వీటన్నిటిలో మనం చెక్ చేసుకోవాలి ప్యూర్ మ్యాథ్స్ ఇంతటితో అయిపోయింది ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ టాపిక్స్ మనకు ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ నుంచి త్రీ వస్తాయి అనుకున్నాం కదా త్రీ మార్క్స్ ఇంకా మిగిలినటువంటి ట్వంటీ టూ మార్క్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వెళ్ళిపోవటం జరుగుతుంది ఒక్కొక్క క్వశ్చను ఒక్కొక్క టాపిక్ నుంచి రావటం జరుగుతుంది ఎల్సిఎం హెచ్సిఎం ఓకే ఇలా ప్రతి ఒక్క క్వశ్చను ఒక్కొక్క టాపిక్ నుంచి వస్తుందనుకుంటే మనము ట్వంటీ టు ట్వంటీ త్రీ ఫోర్ టాపిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రోగ్రెషన్స్ ఓకే ఇవన్నీ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి రెండో టాపిక్ అయిపోయింది ఇప్పుడు బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి రైల్వేకి కానీ లేదా ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ ఇలా లేదా ప్యూర్ మ్యాక్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తికి కానీ ఎలా కాంపిటేటివ్ ఇస్తాడో చెప్తాను అండి బ్యాంకింగ్కి రైల్వేకి కామన్గా లేనటువంటి సబ్జెక్టులు ఇంగ్లీష్ ఒకటి ఇంకా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవి కో ఇవి మూడు డిఫరెంట్ సబ్జెక్టులు ఇంగ్లీష్ బ్యాంకింగ్లో ఉంటే ఇంగ్లీష్ రైల్వేలో ఉండదు ఇది ఒకటి ఇంకా కామన్గా ఉండేది అంటే అర్థమేటిక్ అర్థమేటిక్లో కూడా బ్యాంక్ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి అన్నీ చేయలేడు ఎందుకంటే వాళ్ళకి ప్యూరి మ్యాక్స్ ఉండదు రైల్వేలో రైల్వేలో ప్యూర్ మ్యాక్స్ ఉండిద్ది సరే ప్యూర్ మ్యాక్స్ ఉంది ఎన్ని ఎన్ని మార్క్స్కి ప్యూరి మ్యాక్స్ వచ్చిద్ది ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే నాకు తెలిసి ఒక సెవెన్ మార్క్స్ సెవెన్ సెవెన్ మార్క్స్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి రావటం జరుగుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా పెరగచ్చు లేకపోతే తగ్గవచ్చు చెప్పలేము కానీ బేసిక్గా సెవెన్ వేసుకోవచ్చు యావరేజ్గా అది ఒకటి ఈ సెవెన్ మార్క్స్ మట్టికే బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తికి రైల్వే ప్రిపేర్ అయ్యే వ్యక్తికి డిఫరెంట్గా ఉండిద్ది ఓకే ఈ సెవెన్ మార్క్స్ని ఇతను కనుక జిఎస్ లేదా జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వ్యక్తి కాంపిటేటివ్ చేయగలిగితే ఎగ్జాక్ట్గా రైల్వే ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తికి ఇతను కాంపిటేషన్ అవుతాడు బ్యాంకింగ్ అతను ఓకే రీజనింగ్ అనేది బ్యాంకింగ్ వాళ్ళు చాలా స్పీడ్గా చేసేస్తారు రైల్వే వాళ్ళకన్నా నాకు తెలిసి రీజనింగ్ వాళ్ళు చాలా బ్యాంకింగ్ వాళ్ళు కొంచెం స్పీడ్గానే ఉంటారు అలాంటి రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువేం కాదని కూడా బ్యాంకింగ్ వారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ మూడు టాపిక్లుగా ఉండిద్ది కానీ వేరు వేరు ఓకే కాబట్టి ఒక బ్యాంక్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి వీటిల్లో కాంపిటీషన్ కొంచెం తగ్గిద్ది రైల్వే ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఇందులో కాంపిటేషన్ కనీసం ఒక ఫార్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఈ జీకే నుంచి రావటం జరుగుతుంది అంటే కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ వీటిలో నుంచి ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి డైలీ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ సైన్స్ కానీ చదివేటువంటి బ్యాంకింగ్ వ్యక్తి నాకు తెలిసి ఫార్టీ ఫైవ్కి ట్వంటీ పెడతాడండి మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళకి కొంచెం మైండ్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ఏదో ఒకటి ఏదో పెట్టినా నెగిటివ్ మార్కింగ్లో కొంచెం పోయినా కానీ ఒక బిట్లు పెట్టాడు అనుకుంటే పది బిట్లు కనీసం రేట్ అవుతాయి కదా ఆ విధంగా ఆలోచించిన ఫార్టీ ఫైవ్లో అతను టెన్ మార్క్స్ తెచ్చుకోగలడు ఓకే మరి మనం రైల్వేకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి బ్యాంక్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కడయ్యా అంటే జిఎస్ అండి కరెంట్ అఫైర్స్ వీటిల్లో రైల్వే వాళ్ళు కనీసం ఫార్టీ ఫైవ్కి థర్టీ దాకా థర్టీ దాకా పెట్టగలగాలి ఎందుకంటే మనం రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పెట్టిన ఎగ్జాక్ట్కి పెట్టాలి మ్యాక్సిమం థర్టీ మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉండిద్ది బాగా ప్రిపేర్ అవ్వండి మరి కాంపిటీషన్ గురించి చెప్పే కదా బ్యాంక్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి రైల్వేకి ఎగ్జామ్ రాస్తే బ్యాంక్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి కొంచెం కష్టపడితే మన కాంపిటీషన్లో ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలి బాగా ప్రిపేర్ అవ్వాలి ఇది గుర్తుంచుకోండి మరి ఇంకేదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మ్యాథ్ అర్థమేటిక్లో ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ చదువుకో చదువుకుంటేనే మరి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ మనం రాయగలము గుర్తుంచుకోండి ప్రీవియస్ పేపర్లు చెక్ చేసుకోండి డైలీ ఇప్పుడు మనకి ఈరోజు వీడియో చేస్తున్న కాడి నుంచి గ్రూప్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ వచ్చే వచ్చేటయానికి ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ ఉన్నాయి మనకు ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ని రెండుసార్లు చదువుకోవచ్చు మీకు టాలెంట్ ఉంటే త్రీ టైమ్స్ చదువుకోవచ్చు కనీసం రెండు సార్లు చదువుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ కవర్ చేసుకున్న అలా ట్వంటీ ఫైవ్ డేస్కి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అయిపోతాయి మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా మరి అర్థమ్యాటిక్ మీద దృష్టించుకోండి చాలా ఈజీగా ట్వంటీ ఫా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునేటువంటి సబ్జెక్టు అర్థమేటిక్ జిఎస్ కన్నా ఎగ్జాక్ట్గా మార్క్స్ తెచ్చుకోవచ్చు మరి ఉంటాను నేను మీ నాంటి వీడియోస్ ఫాలో అవ్వండి సజెషన్స్ని అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ ఇందులో క్వశ్చన్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు మరి మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవచ్చు మరి ఉంటాను బాయ్